IPL ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. 18వ సీజన్ కోసం అంటిపెట్టుకుంటున్న క్రికెటర్స్ పేర్లను ఫ్రాంచైజీలు వెల్లడించాయి. 10 ఫ్రాంచైజీలు తమ జాబితాను రిలీజ్ చేశాయి. రిటెన్షన్లో సన్ రైజర్స్ ఆటగాడు క్లాసెన్ అత్యధిక ధర పలికాడు. ఆ తర్వాత 2 అత్యధిక ధరకు విరాట్ కోహ్లీని ఆర్సీబీ రీటైన్ చేసుకుంది. ఢిల్లీ రిషబ్ పంత్ను, లక్నో కేఎల్ రాహుల్ను, కోల్కతా శ్రేయస్ అయ్యర్ను రిటైన్ చేసుకోలేదు. మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్, సిరాజ్లను ఆర్సీబీ వదులుకుంది. మెగా వేలం నిర్వహణకు ముందు ఐపీఎల్ రిటెన్షన్ జాబితాపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. రిటెన్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు క్లాసెస్ అత్యధికంగా 23 కోట్ల ధర దక్కించుకున్నాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీని 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఢిల్లీ, లక్నో, కోల్కతా, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తమ కెప్టెన్లను వేలానికి వదిలేశాయి. నవంబర్ చివరి వారంలో జరగబోయే మెగా వేలంలో ఈ 5 కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. జస్ప్రీత్ బుమ్రాను ముంబై 18 కోట్లకు రిటైర్ చేసుకుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లను తలా 16 కోట్లకు పైగా ఇచ్చేందుకు సిద్ధమైంది. యువ కిరటం తెలుగు కుర్రాడు తిలక్ వర్మను 8 కోట్లకు ముంబై అట్టి పెట్టుకుంది. 17 సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 3 ఉంచుకుంది. విరాట్ కోహ్లీకి 21 కోట్లు చెల్లించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. మిడిల్ ఆర్డర్లో దంచుకుంటే రజత్ పాటిదార్ను 11 కోట్లకు, యువ పేసర్ యస్సు దయాల్ను 5 కోట్లకు రిటైర్ చేసుకుంది. మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్, సిరాజ్లను ఆర్సీబీ వదులుకుంది. లక్నో సూపర్ జాయింట్స్ కేఎల్ రాహుల్ను వద్దనుకుంది. పూరన్కు 21 కోట్లు, బిష్నోయ్, మయాంక్లకు తలో 11 కోట్లు చెల్లించనుంది. జోస్ బట్లర్కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. అతన్ని రిటైర్ చేసుకోకుండా మెగా ఆక్షన్లోకి వదిలిపెట్టేసింది. యువ ఆటగాళ్లకు పెద్దపెట్ట వేస్తూ కెప్టెన్ సంజు శాంసన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్కు 18 కోట్ల చొప్పున పారితోషికం అందించనుంది. ఇక యువ క్రికెటర్ రియాన్ పరాగ్, వికెట్ కీపర్ ధ్రువ్ జూరెల్కు చెరో 14 కోట్లు, వెస్టిండీస్ బ్యాటర్ హెట్మేయర్కు 11 కోట్లు ఇచ్చి రిటైర్ చేసుకుంది రాజస్థాన్ జట్టు. అన్క్యాప్డ్ ప్లేయర్గా సందీప్ శర్మకు 4 కోట్లు ఇవ్వనుంది. అటు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్లకు నిరాశ తప్పలేదు. ఇక రిషభ్ పంత్ను వదిలేసిన ఢిల్లీ అక్షర్ పటేల్ను 16.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. స్టార్ స్పిన్ కుల్దీప్ యాదవ్ స్టబ్స్లను అట్టిపెట్టుకుంది. కుల్దీప్ యాదవ్కు 13.25 కోట్లు, స్టబ్స్కు 10 కోట్లు, పురిల్కు 4 కోట్లకు ఢిల్లీ రిటైర్ చేసుకుంది. శుభ్మన్ గిల్ తన పేచెక్కును తగ్గించుకున్నాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫ్రాంచైజీ రిటైర్ లిస్టులో మొదటి ప్లేయర్ కాగా, ఆ తర్వాత శుభ్మన్ గిల్, సుదర్శన్, రాహుల్ టేవాటియా, షారూఖ్ ఖాన్ లిస్టులో ఉన్నారు. సాయి సుదర్శన్ను 8.5 కోట్లతో గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకుంది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీని వదిలిపెట్టింది. డేవిడ్ మిల్లర్ను గుజరాత్ టైటాన్స్ విడుదల చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, జడేజాకు చెరో 18 కోట్లు, పతిరణకు 13 కోట్లు, శివం దుబే 12 కోట్లు, మహేంద్ర సింగ్ ధోనిని 4 కోట్లకు రిటైర్ చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. క్లాసెస్కు 23 కోట్లు సమర్పించుకుంది. కెప్టెన్ కమిన్స్ 18 కోట్లు, యంగ్ జట్టర్ అభిషేక్ శర్మ 14 కోట్లు, తెలుగు కుర్రాడు నితీష్ షెడ్డి 6 కోట్లు, ట్రావిస్ హెడ్ను 14 కోట్లకు సన్ రైజర్స్ రిటైర్ చేసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ హిట్టర్ రింకు సింకు అత్యధికంగా 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రస్సెల్కు తలో 12 కోట్లు, హర్షిత్ రాణా, రణదీప్ సింగ్లకు చెరువు 4 కోట్లు పెట్టి రిటైర్ చేసుకుంది. ఇక పంజాబ్ కింగ్స్ 11 కెప్టెన్ శిఖర్ ధావన్ను వేలానికి వదిలేసి కేవలం 2 ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. శశాంక్ సింగ్కు 5.5 కోట్లు, ప్రభు సిమరణ్ సింగ్ను 4 కోట్లతో రిటైర్ చేసుకుంది.